సిద్దిపేట జిల్లా తోట మండలంలోని పలు గ్రామాల్లో గత రాత్రి కురిసిన వర్షం రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. మండలంలోని వరదరాజపల్లి, గుడికందుల, గోవర్ధనగిరితో పాటు ఇతర గ్రామాల్లో భారీ వడగండ్ల వర్షం కురిసింది. దీంతో కూరగాయల తోటలు, వరి, మొక్కజొన్న పంటలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. చేతికందిన పంట నేల రావడంతో రైతన్నలు బోరున విలిపించారు. గోవర్ధనగిరి గ్రామంలో సుధాకర్ రెడ్డి అనే రైతు కోళ్ల ఫారంలో రాత్రి కురిసిన వడగండ్ల వర్షానికి దాదాపుగా 1000 కోడి పిల్లలు చనిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మామిడికాయలు పూర్తిగా నేలరాలాయి. కొన్ని చోట్ల ఇంటి పైకప్పులు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. సిద్దిపేట నుండి దౌలతాబాద్ వెళ్లే ప్రధాన రోడ్డులో భారీ వృక్షాలు నేల కొరగడంతో అటుగా వెళ్లే వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు వడగండ్ల వర్షం కారణంగా పంట నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. గత రాత్రి కురిసిన భారీ వర్షానికి పంట చేతికి వచ్చే సమయంలో వడగండ్ల మూలంగా తీవ్రంగా పంటలు దెబ్బతిన్నాయని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రామరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని ఎల్లారెడ్డిపేట, పెద్దమాసన్పల్లి, బండారుపల్లి, గణపూర్, గుడికందుల, వరదరాజుపల్లి, గోవర్ధనగిరి గ్రామాల్లో వడగండ్ల వర్షం మూలంగా నష్టపోయిన పంట పొలాలను సొసైటీ చైర్మన్ హరికృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దోమల కొమరయ్య, రైతు బంధు అధ్యక్షుడు కనకయ్యలతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అకాల వడగండ్ల వర్షానికి వరి, మొక్కజొన్న, కూరగాయల తోటలు, మామిడి తోటలకు తీవ్రంగా నష్టం వాటిల్లిందన్నారు. సీఎం కేసీఆర్ రైతులకు అందిస్తున్న ఉచిత కరెంటు సాగునీటి సౌకర్యంతో రైతు ఆర్థికంగా లాభపడుతున్న సమయంలో వడగండ్ల వాన తీవ్రంగా నష్టం చేస్తుందన్నారు. పంట నష్టం పోయిన రైతులను ఎంపికొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పంట చేతికొచ్చే సమయంలో ఈ వడగండ్ల వర్షం మా తోట మండల రైతులకు కడగండ్లు మిగిల్చింది. చాలా బాధాకరం. నిన్న సాయంత్రంతో పాటు అలాగే అంతకుముందు కూడా కృష్ణ వడగండ్ల వర్షం మూలంగా మా తోట మండలంలోని బండారుపల్లి కావచ్చు, పెదమాసనపల్లి, ఎల్లారెడ్డిపేట, వరదరాజపల్లి, గుడికందుల, గోవర్ధనగిరి, గణపురం తదితర గ్రామాల్లో చాలా నష్టం జరిగింది. వరి మొత్తం రాలిపోయింది. మామిడి తోటలు కూడా మామిడికాయలు రాలిపోయినాయి. కూరగాయ పంటలు అయితే మొత్తం అడ్రస్ లేకుండా పోయినాయి. అలాగే ఇండ్లు కూడా, కొన్ని ప్రాంతాల్లో రేకుల ఇండ్లు కూడా బాగా చాలా దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని మన మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన వెంటనే స్పందించి వ్యవసాయ అధికారులకు ఆదేశించుకుంటూ పంట నష్టపోయిన ప్రతి రైతును అంచనా వేయాలి, ప్రతి నష్టపరిహార వివరాలు సేకరించాలి, ప్రభుత్వం ద్వారా పరిహారం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇంత పరిహారం ఇచ్చినప్పటికీ కూడా రైతుల కష్టాలు తీర్చలేని పరిస్థితి ఇది చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే గత మొన్న కురిసిన అకాల వర్షాల వల్ల మన మండల వ్యాప్తంగా ఈ మొక్కజొన్న, వరి పంటలకు తీవ్ర నష్టం కలిగింది. అదేవిధంగా కూరగాయ తోటలు, మామిడి పంటలకు కూడా మనకి చాలా విపరీతమైన నష్టం జరిగింది. దీన్ని వ్యవసాయ విస్తరణాధికారుల ద్వారా మేము గ్రామాన సందర్శించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలియజేస్తాం. అంటే ప్రాథమిక అంచనా ప్రకారం అయితే ఇప్పుడు మనకి గ్రామాల వారీగా చేస్తున్నాము. ఇంకా మనకి తుది అంచనా అయితే ఇంకా రాలేదు. మనకి ఇంకా డైలీ పడుతుంది కాబట్టి ఒక అంచనాకి అయితే రాలేకపోతున్నాం. మండల వ్యాప్తంగా అయితే మనకు 11,650 ఎకరాల్లో వరి ఉంది. దీనిలో ఎంతవరకు నష్టం ఉంది అనేది మనకు 2 డేస్లో స్పష్టత వస్తుంది.